ఇక్కడ శివగారు ఈ పోతిరెడ్డి పాడు దగ్గర ఈ లిఫ్టింగ్ అనేటువంటిది కావాలని చేస్తున్నట్ట లేదంటే హక్కు లేక జరుగుతుందా ఇప్పుడు మెయిన్ గోడ వల్ల రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డి పాడు పెంచడం అన్నటువంటిది అది తెలంగాణ వాటర్ని ముందుగా లాక్కోవడానికి సంబంధించింది అదే దోపిడీ అన్నటువంటి ప్రచారమే జరుగుతోంది అందులో వాస్తవం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందనే చూడాల్సి కృష్ణా నది ఉమ్మడి ఆంధ్ర లేక ప్రస్తుత తెలంగాణలోకి ఎంటర్ అయ్యేది ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా మక్తల్ దగ్గర ఎంటర్ అవుతుంది దాని మీద భీమా ఎత్తిపోతల పథకం సార్ 20 టీఎంసీ నికర జలాలు ఉన్నాయి అవి ఈ రోజు కూడా పూర్తిగా వాడుకోవట్లేదు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ అంటే 96లోనే అలొకేషన్ ఆ ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది రాజశేఖర టైంలో పూర్తయింది ఒక యూనిట్ పూర్తయింది ఇప్పుడు పర్లేదు ఇంకా 100% వాడుకోవట్లేదు వాడుకోవాలి దాని తర్వాత జూరాల ఉంది సార్ జూరాలకి 17 టీఎంసీలో నికర జలాలు ఉన్నాయి జూరాలకి కెనాల్స్ ఉన్నాయి సార్ గ్రావిటీ కెనాల్స్ ఉంది జూరాలకు ఎగువనే నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఉంది అంటే కుడిగట్టు మీద గద్వాల వైపు ఉంది అక్కడ వాడుకుంటున్నారు జూరాల దాటిన తర్వాత అలంపురంకి వచ్చేటప్పటికి అలంపూర్ దగ్గర తుంగభద్ర కృష్ణ రెండు కలిసి శ్రీశైలంకి వస్తుంది సో ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి మనం అలంపూర్ మధ్యలో చూసినప్పుడు తెలంగాణ వైపు కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఉంటుంది ఆంధ్ర వైపు కోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి అందునివో ఉంటుంది సార్ కోతిరెడ్డిపాడు అనేది గ్రావిటీ కెనాల్ 841 ఫీట్స్ లోనే 841 ఫీట్ లో వాటర్ ఉంటేనే మనం 7 నుంచి 8 వేల క్యూసెక్లు తీసుకోగలుగుతాం ఇంకా అది పెరిగే కొద్దీ 20,000 30,000 40,000 తీసుకెళ్తాం 854 పైన ఉందనుకోండి 40,000 తీసుకెళ్లొచ్చు కానీ ల్యాండ్ అక్వజిషన్ లేకపోవడం వల్ల 36 నుంచి 38,000 తీసుకెళ్తా ఉన్నారు గ్రావిటీ కన్నా కూడా స్పీడ్ గా మోటార్ ద్వారా అంటే మీరు ట్యాప్ ఆన్ చేసిన దానికన్నా కానీ మోటార్ పెట్టుకొడితే నీళ్ళు ఎక్కువ పోతాయి మీ అందరికి తెలిసిన విషయమే సో పోతిరెడ్డిపాడు నీళ్లు గ్రావిటీతో పోవాలి వేరే కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసుకోవాలి సో ఆ లిఫ్ట్కు నీళ్ళు అందకుండా గ్రావిటీతో నీళ్లు పోతాయి అంటే అనేది సైంటిఫిక్ గా కరెక్ట్ కాదు ముందు ఆ రెండుకి పోవాలి అవి కూడా తక్కువ డెప్త్ లో ఉన్నాయి కలవ పాలమూర్తి పాలమూరు రంగారెడ్డి అయినా కలవకుర్తి అయినా 795 నుంచి 804 అడుగుల లోపలే ఉన్నాయి అన్నమాట అవి రెండు కూడా ఇదేమి 841 ఉంది అక్కడ హందినివ వచ్చేటప్పటికి 798లో ఉంది అది 3,000 క్యూసెక్ల కెపాసిటీ ఉంది సో ఎక్కువ డెప్త్ లో ఉన్నది పంపులో నీళ్లు ఉన్నాయి తీసుకోవడానికి అవకాశం లేకుండా గ్రావిటీ ద్వారా ఎలా నీళ్లు తీసుకుంటారు అనేది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అది జరిగేది ఇన్ కేసు వాళ్ళకు నీళ్లు తీసుకోవాలనుకుంటే వాళ్ళ నీళ్లు మమ్మల్ని తీసుకొనియట్లేదు పోతిరెడ్డిపాడు తీసుకెళ్తున్నారు అనే దానికి సమాధానం లేదండి గ్రావిటీ కన్నా కానీ లిఫ్ట్ ద్వారా త్వరగా నీళ్లు తీసుకెళ్ళచ్చు అది కూడా ఈ ఎగువ ఎత్తున ఉన్నాయి వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి ఆ ఆరోపణలో నిజం లేదు పక్కన పెట్టారు రెండోది రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు అనేది కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి 800 అడుగుల యావరేజ్ మీద సగటున 800 అడుగుల్లో ఉన్నప్పుడు మాకు హక్కుగా రావాల్సిన నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇట్లా సదనంగా కరెంట్ ఉత్పత్తి అసలు శ్రీశైలంలో లెవెల్ పెరగకముందు కరెంట్ ఎప్పటికప్పుడు జనరేట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు 834 కానీ 854 కానీ ఎప్పుడు మేనేజ్ చేయట్లేదు మరి మాకు నీళ్ళు ఎలా వస్తాయి కాబట్టి మేము కూడా మాకున్న ఆయకట్టుకి మాకున్న హక్కుకి రక్షణగా ప్రొటెక్షన్గా లేక స్టెబిలైజేషన్గా ఒక లిఫ్ట్ పెడతాము అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతలు మొదలుపెట్టారండి సో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా నీళ్లు తీసుకెళ్తారంటే అదనంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూర్తి వరద వచ్చింది లేదా 834 854 ఉందనుకోండి 854 అనుకుందాం ఉందనుకోండి పోతిరెడ్డిపాడు దగ్గర 840 నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు పోతా ఉంటే ఇక లిఫ్ట్ ఎందుకు తీసుకుంటారు కొన్ని పాలం రాయలసీమ ఎత్తిపోతలకి కొత్త కాలువ దవ్వట్లేదు రాయలసీమ ఎత్తిపోతల నది నుంచి పంపవసర కాలువ తీసుకొచ్చి ఇప్పటికే ఉన్న శ్రీశైలం మెయిన్ కెనాల్లో కలుపుకొని అక్కడి నుంచి బనకచర్లకు తీసుకెళ్తా ఉన్నారు కొత్త కాలువ లేదు కొత్త ప్రాజెక్ట్ లేదు మరి ఎట్లా వీళ్ళు నీళ్లు తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారా నీటిని కొత్త రిజర్వాయర్ లేదు ఈ రెండిట్లో ఒకటి మాత్రమే ఆపరేట్ అవుతుంది రెండు ఆపరేట్ అయ్యే సందర్భం రాదు ఎందుకు రాదంటే రెండింటి కాలువ ఒకటే లెవెల్స్ వేరున్నప్పుడు మాత్రమే ఈ లిఫ్ట్ వస్తుంది లెవెల్ బాగా ఉన్నప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్తారు చాలా సింపుల్ సార్ ఇది ఫార్ములా ఇది రైట్ నరేష్ గారు చెప్పండి విన్నారు కదా ఇక్కడ దోపిడీ అనే పదానికి ఏం లేదు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి హక్కుకే ఇక్కడ భంగం కలుగుతున్నటువంటి వేళ అటు మీరు ఎలా తీసుకుంటున్నారో తక్కువ లెవెల్లో ఉన్నప్పుడు ఇటు కూడా అదే ఎంతైతే హక్కు ఉందో అదే తీసుకుంటానంటే దోపిడీ ఎలా అవుతుంది అన్న పదం సరే అండి ఇప్పుడు ఇప్పుడు ఎగువ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు ఇంకో అవకాశం ఉంటుంది మిగతా సందర్భాల్లో ఇంకా పైన మేము ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు అక్కడి నుంచి కూడా ఈ వాటర్ డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకునే అవకాశము ఏమన్నా పాసిబుల్ అవుతుందా శివగారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కింద వాటర్ని మేము పైనుంచి తీసుకుంటా ఉన్నాం పైనుంచి కూడా బచావ ట్రిబ్యునల్ చెప్పినట్టు కాకుండా ఇష్టం వచ్చిన మేము ఆ వాటర్ని పూర్తి స్థాయిలో వాడుకుంటా ఉంటాం అని
అనే దాన్ని వారు ఏదైతే సమర్థిస్తా ఉన్నారో సరే ఆ సమర్థన ఏ రకంగా ఉందనేది ఇప్పుడు ఎన్జిటికి తెలియదు కాదు, లేకపోతే కేంద్ర జలవనం తెలియదు కాదు. మేము ఒకటే చెప్తాను, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాలు నరేష్ గారు ఇక్కడే కన్ఫ్యూజన్. ఆంధ్ర పైన లేదు, ఆంధ్ర కింద ఉంది. మీరు వదిలితే నీళ్లు వస్తాయి. ఆ వదిలేటువంటి చోట పైన ఆల్రెడీ మీరు కొన్ని లిఫ్ట్ చేస్తున్నారు అన్నటువంటిది పాయింట్. ఇక్కడ శ్రీశైలం దగ్గర ఆంధ్రాకి ఎంతైతే హక్కు ఉందో అంతే తీసుకోవాలి అంటే కనుక 834 అడుగులు అవసరం అవుతుంది. కాబట్టి ఈ లోపుగానే మనం పవర్ జనరేషన్కో వేరే వాడుతున్నారు కాబట్టి ఆ నికర జల హక్కు ఎంత ఉందో అంతే తీసుకుంటానికి కడతామంటే అది తప్పు అవుతుందా? అది స్కేల్ పెట్టి కొలుచుకోవడానికి ఆల్రెడీ కృష్ణా బోర్డు ఉంది కదా. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను సాయి గారు, నిజంగా మీరు ఆ జలదోపిడి చేయట్లేదు లెక్క ప్రకారం తీసుకున్నట్లయితే మేము మొదటనే చెప్పాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెలిమెట్రిక్ మీటర్లు మనం పెట్టుకుందాము, ఎవరెవరు ఎంత నీటి కేటాయింపులో లెక్కల ప్రకారం తీసుకుందామంటే దాని మీద ఏ రకంగా చేస్తారు? ఈరోజు మెట్రిక్ ఆ మీటర్లు పనిచేస్తున్నాయండి, పక్షులు కొట్టాయని కొంతమంది వాటిని చెప్పేసి వాటి మీటర్లు తీసేశారు కదా. మరి నిజంగా మీరు ఎటువంటి దోపిడీ చేయలేకపోతే ఎటువంటి అంటే ఆ కరెక్ట్ లెక్క ప్రకారమే మీరు వాడుకున్నట్లయితే వాటిని ఎందుకు మీరు పక్కన పెట్టాల్సి వచ్చింది? అది సమానం చెప్పాలి కదా. తర్వాత చర్చల ద్వారా మనము రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు లేకుండా జలాలు కృష్ణ కానివ్వండి గోదావరి కానీ రెండు జలాలు వాడుకుందాం అనేది ప్రతిపాదన ఉందో దాన్ని పక్కన పెట్టి ఈరోజు లేదు మీరు ఏ చెప్పినా సరే మేము తీసుకపోతామని ఏదైతే మొండివాదన ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. ఆ రకంగా కాకుండా చర్చల ద్వారా చేసుకొని మీరు రాష్ట్రాలకు కూడా మంచి జరిగే విధంగా చేసుకుందామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి చర్చలకు రెడీ అంటే మూడు సార్లు ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రులు ఎందుకు అటెండ్ కాలా? అలాగాదు, ఇక్కడ చర్చల ద్వారానే పరిష్కారం. చర్చలకు రమ్మంటే ఎందుకు వెళ్ళలేదు కేసీఆర్ గారు? చర్చలకు ఇక్కడ వెనుక ఏం లేదండి. ఫస్ట్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్న ప్రాజెక్టులని ఆపాలి. ఆపిన తర్వాత దాన్ని మనము చర్చల్లో మీతో మాట్లాడుతూ ఉంటాము, లేకపోతే వాటి దగ్గర కూడా అక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు కూడా మాకు అక్కడ వర్క్ జరగట్లని చెప్పారండి. మేము చెప్పిన మాట వాస్తవం, మేము చెప్పిన మాట కాదు, వా రాష్ట్ర ప్రతినిధులే వచ్చి అక్కడ మేము వర్క్ చేయట్లేము, ప్రాజెక్ట్ నిర్మాణమే చేయట్లేము అని చెప్పిన మాట వాస్తవం కదా. ఈరోజు మేము చేస్తున్నాం, మేము ప్రూవ్ చేస్తున్నాము, దాని మీద స్పందించాలని చెప్తున్నాం మేము ఈరోజు. ఇక్కడ పాయింట్ అసలు పాయింట్ మిస్ అవుతున్నాం. మీరు ఏమంటున్నారు, ఈ సమస్యకు పరిష్కారం చర్చలు అంటున్నారు. చర్చలు జరగాల్సింది ఎక్కడ? ఇద్దరు మీ ఇద్దరు కూర్చుని చర్చించుకున్నారు, పరిష్కారం కాల ప్రధానమంత్రి దగ్గర ఎపెక్స్ కమిటీ దగ్గర జరగాలి. అక్కడేమో పిలుస్తుంటే ఓసారేమో క్యాబినెట్ మీటింగ్ అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు, ఆగుతున్నారు. ఎందుకు అంటే ఈ లోపుగా మీరు కట్టాలనుకున్న పూర్తి చేయడం కోసమా, లేదంటే కనుక అసలు ఆ చర్చలతో ఉపయోగం లేదని? చర్చలతోనే ఉపయోగం లేదు అనేది మాట ఎవరు వాస్తవం కాదండి. ఖచ్చితంగా చర్చలతోనే జరుగుతాయి, చర్చలతోనే ఉపయోగం ఉంటుంది. చర్చల ద్వారానే రేపు రాబోయే రోజుల్లో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ వాతావరణం రావడానికి కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చలకు మేము ఎప్పటికే రాష్ట్ర ప్రభుత్వంగా సిద్ధంగా ఉన్నాము. కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మాట చెప్పి తర్వాత మళ్ళీ అక్కడ రాష్ట్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు ఒకలాగా మాటలు ఒకలాగా ఉంటే మాత్రం దాని చర్చలు చేసినా కూడా దాని వల్ల ఉపయోగం ఉండదు సాయి గారు. ఇక్కడ మేము చేయాల్సింది అంటే మేము చేసేది ఒకటే, మీరు చేసే పనులు చెప్పే మాటలు ఒకలా ఉన్నప్పుడు చర్చల ద్వారా ఉపయోగం ఉంటుంది, లేనప్పుడు ఖచ్చితంగా ఏ చర్చలు చేసినా ఉపయోగం ఉండదు. మా వాటాను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా, ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మీరు తీసుకుపోతా అని అదే రకంగా మొండి వైఖరి ఉంటే మేము ఏ రకంగా అడ్డుకోవాలి ఆ రకంగా అడ్డుకుంటాం. రైట్ రైట్ శివ గారు. నరేష్ వైసీపీ బాగా యువనేత అనుకుంటాను. మీ వాయిస్ క్లియర్ రావట్లేదు నాకు, వినిపించట్లేదు సరిగ్గా మొదటి నుంచి కూడా. మీకు నరేష్ గారు మీకు అభినందనలు మీరు చేస్తున్న ప్రయత్నానికి. అయితే నేను మొదట్లో చెప్పినట్టుగా లెక్కలు ఎప్పుడు మాట్లాడాలి, విలువలు ఎప్పుడు మాట్లాడాలి అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. మీ మాటలో ఒక ద్వైది భావనలో బ్యూటీ ఉంది. ఏముంటుందంటే మరి పనులు ఆపేసి చర్చలకు రమ్మన్నారు. సరే అండి, మేము కూడా డిమాండ్ చేస్తాం పనులు ఆపేసి చర్చలకు వెళ్ళండి. మరి మీరు కాళేశ్వరం పనులు ఆపుతారా, పాలమూరు రంగారెడ్డి పనులు ఆపుతారా, తర్వాత సీతారామ ఎత్తిపోత పనులు ఆపి మీరు కూడా చర్చలకు వస్తారా? చర్చలకు వెళ్దాం, అందరం ప్రాజెక్టులు ఆపుకొని చర్చలకు వెళ్దాం, అది డిమాండ్ చేస్తారా? మరి అది జరుగుతుందా లేదా? 2016
మొత్తం ప్రాజెక్టులని కృష్ణ బోర్డు పరిధిలోకి తేవాలని తెచ్చినప్పుడు హరీష్ రావు గారు ఏం చెప్పారంటే ఇప్పుడు దశ మేము నష్టపోతాము, మీ దగ్గర అధికారం ఏమీ లేదు, మా పనులు చేసుకుంటామని చెప్పి అన్నారు. అదే రోజు కనుక మీరు ఇప్పుడు కోరుకుంటున్నట్టు కృష్ణ బోర్డు పరిధిలోకి పోయి ఉంటే మనకి ఇంత చర్చ చేసే అవకాశం రాదు. మీరు చిన్న నుంచి చెప్తాను చూసారా, మేము ప్రూవ్ చేసినాం చర్య తీసుకోలేదని అప్పుడే తీసుకునేటువంటి. ఎందుకు కృష్ణ బోర్డులో పోవటాన్ని వ్యతిరేకించింది తెలంగాణ ప్రభుత్వం?